ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావనిని ఈరోజు వీడియో వైట్ హెయిర్ న్యాచురల్గా నల్లపరచడం ఎలా అనేది చూడబోతున్నామండి చూడండి ఇలా ఫ్రంట్లో ఉందండి నాకు వైట్ హెయిర్ వచ్చేసి ఈ వైట్ హెయిర్ కోసం నేను వచ్చేసి కెమికల్ హెయిర్ డైస్ ఏమీ వాడను సో ఇంట్లోనే హెన్నా ప్రిపేర్ చేసి ఇండిగో హెన్నా రెండు 2-in-1 స్టెప్ ప్రాసెస్ ఈరోజు చూపించబోతున్నాను వీడియో చూసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఐరన్ బాండీ తీసుకుందామండి ప్రిపేర్ చేసుకోవడానికి ఐరన్ బాండీలో మన హెయిర్ లెంత్ని బట్టి హెన్న అయితే వేసుకునేద్దాము నేను బంజారాస్ హెన్న వేశాను మీరు ఏ హెన్న అయినా బ్రాండెడ్ది తీసుకొని వేసుకోండి ఇందులో మనం కలుపుకోవాల్సింది ఆమ్లా పౌడర్ అండి హెన్న ఎలా అయితే జుట్టును నల్లబరుస్తుందో ఆమ్లా పౌడర్ కూడా అదేలాగా జుట్టును నల్లబరచడానికి బాగా ఉపయోగపడుతుందండి జుట్టు నల్లబరచడానికే కాదండి జుట్టు ఊడకుండా ఉండడానికి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇందులో ఉండే యాంటీ ప్రాపర్టీస్ అనేవి మనకు హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి స్కాల్ప్ను కూడా బాగా స్ట్రెంతీగా చేస్తాయి అన్నమాట నార్మల్ వాటర్తో ఇలా కలిపేసుకుందామండి హెన్నాని మీరు టీ డికాషన్తో అయినా కలుపుకోవచ్చండి నేను నార్మల్ వాటర్తో కలిపి చూపిస్తున్నాను ఈరోజు చాలామంది డౌట్స్ అడిగారనమాట నార్మల్ వాటర్తో కలిపితే రాదా అని వస్తుంది అందుకే నార్మల్ వాటర్తో కలిపి ఇలాగా కవర్ చేసి అంటే మూత ఏది కరెక్ట్గా లేదు కాబట్టి ఇలా కవర్ చేసేసాను కవర్ చేసి ఓవర్ నైట్ ఇలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలాగా కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయ్యి ఉంటుందండి ఐరన్ బాండీలో మాత్రమే ఇంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మామూలు బౌల్లో కలిపితే ఇలాగా బ్లాక్గా అయితే రాదండి సో ఇప్పుడు మనం ఇందులో కలపాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి ఇండిగో పౌడర్ అండి ఇండిగో పౌడర్ కూడా ఏదైనా సరే ఒక మంచి బ్రాండెడ్ది తీసుకోండి నేనైతే ఆల్స్ గుడ్నెస్ నుంచి ఇండిగో పౌడర్ తీసుకున్నాను ఇది ఆన్లైన్లో బుక్ చేశానండి ఒక 2 నుంచి 3 స్పూన్లు ఇండిగో పౌడర్ తీసుకోండి ఇందులో మనము చిటికెడు సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేయడం వల్ల హెయిర్ స్కాల్ప్ దెబ్బతింటుందా హెయిర్ డ్యామేజ్ అవుతుందా అని అడిగారు ఏమీ డ్యామేజ్ అవ్వదండి కలర్ కోసం వేస్తామన్నమాట మనకి మంచి కలర్ రావాలి కదా హెయిర్ వచ్చేసి న్యాచురల్ బ్లాక్నెస్ రావాలి కాబట్టి వేస్తామన్నమాట ఇప్పుడు దీన్ని గోరువెచ్చని నీళ్ళతో ఇలాగా సపరేట్ బౌల్లో ఇలా కలుపుకునేసామండి ఇప్పుడు దీన్ని తీసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న హెన్నాలో వేసి కలిపేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా హెన్న ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇది 2-in-1 స్టెప్ ప్రాసెస్ అని చెప్పాలి రెండింటినీ ఒకేసారి అప్లై చేయడం 2 స్టెప్స్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీలైతే ఖచ్చితంగా చెక్ చేయండి మీకు ఏది నచ్చితే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని దీన్ని అయితే ఒక 2 అవర్స్ వదిలేసేయాలండి ఇలాగే మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు మినిమం 1 అవర్ అయినా వదిలేయాలి హెన్నాని ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇండిగో కలిపిన తర్వాత ఒక 1 or 2 అవర్స్ వదిలేయాలన్నమాట వదిలేస్తే మనకు మంచి న్యాచురల్ బ్లాక్నెస్ అనేది వస్తుంది న్యాచురల్ బ్లాక్నెస్ రావాలి అంటే కంపల్సరీగా వదిలేయాలి 1 అవర్ అయినా వదలాలి టైం ఉంటే 2 అవర్స్ వదలండి ఇలా బాగా మిక్స్ చేసి 1 అవర్ వదిలేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా కలర్ చేంజ్ అయింది అనేది చూసారు కదా 1 అవర్ తర్వాత కలర్ అయితే ఇలా చేంజ్ అయిందండి ఇప్పుడు దీన్ని నేను హెయిర్కి పెట్టుకుంటాను తల స్నానం చేసిన హెయిర్కే పెట్టుకోవాలండి కెమికల్ హెయిర్ డైస్ వేస్తే రిజల్ట్ వెంటనే రాదు నార్మల్గా ఉన్న హెయిర్ అప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్న హెయిర్ మీరు హెన్న అప్లై చేస్తున్న హెయిర్కి అయితే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట ఖచ్చితంగా అప్లై చేసేసాను అప్లై చేసేది కూడా ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేదన్నట్టు అప్లై చేసేసాను అన్నమాట ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక 3 అవర్స్ ఉంచుకుంటానండి 3 అవర్స్ తర్వాత మీకు తల స్నానం చేసి చూపిస్తాను పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఎలా వచ్చింది అనేది 3 అవర్స్ తర్వాత అండి చూడండి హెయిర్ అయితే డ్రై అవ్వలేదని చూపించడానికి ఇలా చూపిస్తున్నాను డ్రై అయితే అవ్వలేదు బయటికి వెళ్ళి చూపిస్తాను మీ కలర్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు ఫ్రంట్ వైట్ హెయిర్ చూశారు కదా ఇప్పుడు చూడండి కవర్ అయిపోయింది కదండి ఇలా న్యాచురల్ బ్లాక్నెస్సే వస్తుంది కలర్ వేసినట్టు రాదు స్కాల్ఫ్ కూడా అంటుకోదు చూశారు కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత న్యాచురల్ కలర్ వచ్చిందో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే సేఫ్గా ఉండండి కేర్ఫుల్గా ఉండండి మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ